ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈరోజు నేను మీతో నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ యూనో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఆల్సో మనకి ఈజీగా దొరికే అఫోర్డబుల్ ఆయిల్తో ఎలా మీరు హెయిర్ హెల్త్ని కాపాడుకోవచ్చో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దానికి ఈరోజు మన దగ్గర పారాషూట్ అడ్వాన్స్డ్ అలోవెరా ఎన్రిచ్డ్ కోకోనట్ ఆయిల్ ఉంది, హెయిర్ ఆయిల్. సో దిస్ ఈజ్ ద న్యూ వెరైటీ ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఇప్పటిదాకా మనం పారాషూట్ అడ్వాన్స్లో కోకోనట్ ఆయిల్స్ చూసుంటాము, బట్ దిస్ ఈజ్ అలోవెరా వేరియంట్. సో నేను అనుకున్నాను అనమాట, మనము ఏదేదో అంటే కొన్ని కొన్నిసార్లు మనం యూనో హెయిర్ కేర్కి వచ్చేసరికి పెద్ద కాస్ట్లీ ప్రోడక్ట్స్ వైపు వెళ్తాము, లేదంటే కెమికల్ స్టఫ్ వైపు వెళ్తాము. బట్ ఎప్పుడు మనం మన దగ్గర ఉన్న అఫోర్డబుల్ ఆప్షన్తో ఎలా మనం హెల్త్ని కాపాడుకోవచ్చు, హెయిర్ హెల్త్ని కాపాడుకోవచ్చో మనం ఒకసారి మర్చిపోతుంటాం. అందుకని చెప్పి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మందికి హెయిర్ అనేది ఒక ప్రాబ్లమాటిక్ అయిపోయింది, ఎందుకు తెలుసా? ఎందుకంటే మనకి దాంట్లోని ఇంగ్రీడియంట్స్ తెలియదు కాబట్టి, అండ్ ఆల్సో మనం అంత కేర్ తీసుకోం కాబట్టి అది ప్రాబ్లం అయింది మనకి. అదే మనం చిన్న చిన్న స్టెప్స్, ఇలాంటి చిన్న చిన్న హెయిర్ ఆయిలింగ్, స్కాల్ప్ మసాజింగ్, ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ ఎప్పుడైతే మీరు మీ హెయిర్ కేర్ రొటీన్లో పెడతారో అప్పుడు మీరు న్యూ చేంజెస్, మంచి చేంజెస్ చూస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఈరోజు ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకు చూస్ చేసుకున్నానంటే పారాషూట్ అడ్వాన్స్డ్ ఆయిల్ అనేది మనకి అందరింట్లో ఉండే ఆయిల్ అండి. ఇది మనకి చాలామందికి దొరుకుతుంది. మీరు ఏదైనా కానీ, మీరు ఒక స్టూడెంట్ కానీ, మీరు హౌస్ వైఫ్ కానీ, లేదంటే మీరు ఒక ఎంప్లాయీ కానీ, మనకి ఎక్కడైనా దొరికేది అనమాట. మీరు అంత వెతకాల్సిన అవసరం లేదు. మనకి ఇది షాప్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఒకవేళ మీకు దీని ప్రైస్ తెలియకపోతే, ఇది 150 ml వచ్చేసి 69 rupees రీటైల్ అవుతుంది, 100 ml వచ్చేసి 39 rupees రీటైల్ అవుతుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ 100, అంటే 100 rupees కన్నా తక్కువే. మనకి ఇంత పెద్ద బాటిల్ వస్తుంది. సో మనందరికీ అలోవెరా బెనిఫిట్స్ తెలియని ఏం లేదండి, అందరికీ తెలుసు అలోవెరా గురించి. సో అందుకని ఈ ఆయిల్ అట్రాక్ట్ చేసింది. ఐ థాట్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. సో యస్, నేను ఈ ఆయిల్, సో ఒకవేళ నన్ను అడిగితే నేను ఎప్పుడెప్పుడు ఆయిల్ యూజ్ చేస్తానని, ఐ యూజ్ దిస్ ఆయిల్ బిఫోర్ షాంపూ అండ్ ఆఫ్టర్ షాంపూ ఆన్ మై 4th day హెయిర్. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఆ షాంపూ చేసే ముందు నేను అట్లీస్ట్ 1 day ముందు ఆయిల్ అప్లై చేస్తానండి. ఫుల్గా ఆయిల్ అప్లై చేస్తాను. అప్లై చేసి బాగా నా, ఎందుకంటే కర్లీ హెయిర్ కాబట్టి నాది త్వరగా డ్రై అయిపోతుంది. సో ఇలా డ్రై హెయిర్ ప్రాబ్లం ఉంటే, మీకు కూడా ఫ్రిజ్ అండ్ డ్రై హెయిర్ ప్రాబ్లం ఉంటే ఇలాంటి ఆయిల్ వాడడం వల్ల మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు మంచి హాట్ ఆయిల్ ట్రీట్మెంటో, లేదంటే ఆయిల్ మసాజ్ ఇంకా ఆయిల్తో హెయిర్ని ట్రీట్ చేశారో, అది మాయిశ్చర్ని సీల్ చేస్తుంది. ఆయిల్ అనేది మాయిశ్చర్ సీలింగ్ ఏజెంట్ మనకి. సో దానివల్ల ఏమవుతుందంటే మన హెయిర్ త్వరగా డ్రై అయిపోదు అనమాట. సో అందుకని చెప్పి మనం ఈ ఆయిల్ని వాడతాం. ఎప్పుడైతే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందో అప్పుడే మనం రియలైజ్ అవుతాం అరే ఏం యూజ్ చేయాలి అని. బట్ అదే మనం ముందుగానే ఒక రొటీన్ ఫాలో అయితే మనకు ఆ ప్రాబ్లమే ఉండదు అనమాట. సో నేను ఈరోజు ఈ ఆయిల్తో ఎలా స్కాల్ప్ మసాజ్ చేస్తానో, ఎలా డీటాంగిల్ చేస్తానో ఇవన్నీ చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్డ్.